వెల్కమ్. దిస్ ఇస్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎకానమీకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎకానమీ అనేది అందులో ఉండే కాంపోనెంట్స్ ఏమైనా మన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కవర్ అవుతున్నాయని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ప్రధానంగా 5 కాంపోనెంట్స్ తీసుకున్నారు, 5 సబ్జెక్ట్స్. అందులో ఒకటి మెయిన్గా ఫస్ట్ హిస్టరీ ఉంది, తర్వాత జియోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంది. అంటే టోటల్గా 5 సబ్జెక్ట్స్, ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 30 మార్క్స్, టోటల్లీ 150 మార్క్స్ ఉంటుంది. అయితే ఇందులో జాగ్రఫీ కాంపోనెంట్లో కొన్ని చోట్ల ఎకానమీ పదాలు కనబడుతున్నాయి, అవి ప్యూర్గా ఎకానమీనా జాగ్రఫీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇందులో ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అన్నారు, ఇందులో మళ్ళీ 3 పార్ట్స్ పెట్టారు, 30 మార్క్స్ అండి. అంటే యాన్సెంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఒక్కొక్క కాంపోనెంట్ నుంచి యావరేజ్గా మనకు 10 మార్క్స్ రావచ్చు, పెరగవచ్చు, తగ్గొచ్చు, టోటల్గా మాత్రం 10 మార్క్స్ కంపల్సరీ వస్తాయని చెప్తున్నారు. ఇది రెగ్యులర్ సిలబస్ అండి, ఇందులో పెద్ద ఏమి లేదు. ఇది అభ్యర్థి చదువుతున్నా చదువుకున్న సిలబస్ మాత్రమే, ఇందులో ఇంకా ఏమీ మనం డిస్కస్ చేయడానికి అవకాశాలు కూడా లేవండి. ఇందులో మోడర్న్ హిస్టరీ పైన ఎప్పుడు ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అందరూ మోడర్న్ హిస్టరీ కూడా ఎక్కువ ఫోకస్ చేసుకుని చదవండి, అది మీకు బెనిఫిట్ అవుతుంది. సెకండ్ పాయింట్ మనం చూస్తుంటే, మనకు సెకండ్కి వచ్చేసరికి జియోగ్రఫీ అనే టాపిక్ తీసుకుంటాం. ఇక్కడ జియోగ్రఫీ, ఈ జియోగ్రఫీలో ఏంటి సార్ అంటే 3 కాంపోనెంట్స్ కనబడుతున్నాయి. మళ్ళీ ఒక సబ్జెక్ట్లో 3 డిఫరెంట్ కాంపోనెంట్స్, ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ కలిపి మనకు 30 మార్క్స్ ఉంటుంది. 30 మార్క్స్ ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అన్నారు. సెకండ్ ఇకానమిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఉంది, ఇక్కడ రీజనల్ జియోగ్రఫీ అయినా ఫోకస్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వచ్చేసరికి హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, ఎక్కడైనా కూడా రీజనల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ప్యూర్గా జియోగ్రఫీ సంబంధించిన అంశాలు అండి. ఇక్కడంతా ఓషన్ వాటర్ అండ్ డిఫరెంట్ ఫిజికల్ జియోగ్రఫీ అది మనకు కనబడుతుంది. ఇక్కడ ఇండియా ఎకానమిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఉంది కదా, ఇందులో న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దైర్ డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్ అనేది ఉంది. ఇది ప్యూర్గా అండి, ప్యూర్గా జియోగ్రఫీ బేస్డ్ మాత్రమే ఉండొచ్చు ఎగ్జామ్లో. అంటే ఇవే మనం ఎకానమీ చదువుతాం, ఎకానమీలో ఏంటంటే ఆర్థిక పరమైన అంశాలను ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాము. జియోగ్రఫీలో ఒక పంట తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీలో మనము అగ్రికల్చర్ తీసుకుంటే, అగ్రికల్చర్ ఏ స్టేట్స్లో పండుతుంది, ఏ స్టేట్ టాప్ ప్లేస్లో ఉంది, అగ్రికల్చర్లో ఒక పంట పండడానికి అనుకూలించే సాయిల్స్, నేలలు ఏ విధంగా ఉంటాయి, ఏ నేలలో ఏ పంట పండుతుంది, వరి పంట ఏ నేలలో పండుతుంది, ఇక ఇలాంటి అంశాలు. అంటే ఇక్కడ జియోగ్రఫీ బేస్డ్ అగ్రికల్చర్, జియోగ్రఫీ బేస్డ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. ఇది ప్యూర్గా ఎకానమీ సంబంధించి కాదు. అయితే ఎకానమీ చదివినా కూడా కవర్ అవుతుంది, కానీ జియోగ్రఫీ కంటెంట్లో ఉండే అంశాలు కవర్ కావు. కాబట్టి మీరు ప్యూర్గా ఇది ఈవెన్ ఎకానమిక్స్ చదువుతున్నా కూడా జియోగ్రఫీ ఆధారితమైన అంశాలు మాత్రం చదవండి. సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్, మనకి ఇది ఎకానమీలో ఉంటుంది. సహజ వనరులు అంటే ఏమిటి, అందులో అంతరించిపోయే సహజ వనరులు ఏంటి, రెన్యువేబుల్ నాన్ రెన్యువేబుల్ ఎనర్జీస్ అంటే ఏమిటి అనే వాటిని డిస్కస్ చేస్తున్నాం. వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేవి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నవి, ఎలా లొకేట్ అయి ఉన్నవి. అసలు ఫర్ ఎగ్జాంపుల్గా సహజ సిద్ధంగా వచ్చే అనేక మినరల్స్ ఉంటాయి, మనకి ఓర్స్ ఉంటాయి, ఇలాంటి వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు ఏం చదివినా కూడా ప్యూర్లీ ఫోకస్ ఆన్ జియోగ్రఫీ బేస్డ్. అదేవిధంగా ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీలో మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్ ఏమి ఉన్నాయి, ఇది మనకు మీరు చదువుతున్నప్పుడు ఇకానమిక్ సర్వే ముందు పెట్టుకోండి కాస్త. అప్పుడు ఏముందంటే ఈ పంటల్లో ప్రథమ స్థానంలో ఉన్నవేవి, రాష్ట్రాలు ఏవనేది మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ రీజియన్స్ అన్నీ కూడా, ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది. కాబట్టి కొద్దిగా మీరు ఎకానమిక్ సర్వేలో ఉండే పాయింట్స్ యాడ్ ఆన్ చేసుకొని చదువుకుంటే కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రవాణా సమాచారం అని కలిపి ఉండేప్పుడు కూడా దిస్ ఇస్ కాల్డ్ సింపుల్ టీసీ అంటాము. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, రవాణా సమాచారం ఉంటుంది. టూరిజం అండ్ ట్రేడ్ అండ్ వర్తకము, అంటే మనకు బేసిక్గా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వర్తకం జరుగుతూ ఉంటుంది, ఆ వర్తకానికి సంబంధించిన అంశాలు కూడా మెన్షన్ చేశారు. ఇదంతా కూడా జియోగ్రఫీ బేస్డ్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఇదే ఫాలో కండి. అట్ ద సేమ్ టైం
ఎకనామిక్ సర్వే బుక్ను ఫాలో అవుతూ ఇక్కడ ఉన్న ఈ కాంపోనెంట్స్, ఈ టాపిక్స్ వరకు సర్వేలోని కొంత కొత్తదనాన్ని యాడ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఉంది, ఇందులో హ్యూమన్ డెవలప్మెంట్ అండి, మానవ అభివృద్ధి ఉంది, డెమోగ్రఫిక్స్ ఉంది, ఇది జనాభాకు సంబంధించింది, అర్బనైజేషన్ ఉంది, ఇది యాక్చువల్గా జాగ్రఫీలో వస్తుంది, ఎకనామీలో వస్తుంది, పట్టణీకరణ ఏంటి, ఈ స్మార్ట్ సిటీస్ ఏంటి, ఇలాంటివన్నీ ఇక్కడ వస్తే కొద్దిగా జాగ్రఫీ పాయింట్స్ యాడ్ అని చేసుకుంటే సరిపోతుంది. ఇది డెమోగ్రఫిక్ అండ్ జనాభా ఉంటుంది. ఇక్కడ జనాభా సిద్ధాంతాలు ఏముండవు, ఎకానమీలో జనాభా సిద్ధాంతాలు చదువుతాం అక్కడ జనరల్గా. ఇక్కడ జనాభా ఏ విధంగా ఉంది, రాష్ట్రాల వర్గ జనాభా, వివిధ అంశాలు పారామీటర్స్ ఉన్నాయన్నమాట. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా ఏది, ఏపీ అడుగుతాడు యాజ్ వెల్ యాజ్గా ఇండియా కూడా అడుగుతాడు, అలాంటివి చదువుకుంటే సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మైగ్రేషన్, రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ అండి. జనాభాలో మనము ఎకనమీ చదువుకున్న అంశాలు కనబడుతున్నవి, పట్టణీకరణ అనగానేమి, వలసలు అనగానేమి, వలసల్లో కల కారణాలు ఏంటి, ఇక్కడ జాతులు, ట్రైబ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ ట్రైబ్స్, వాటికి సంబంధించిన అంశాలు, మతపరము, భాషాపరమైన అంశాలను అడిగారు. కాబట్టి ఇది ప్యూర్గా జాగ్రఫీ బేస్డే ఉంటుంది, కానీ అక్కడక్కడ ఎకానమిక్ సరే ఉన్న అంశాలను యాడ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇది సెకండ్ సబ్జెక్ట్ అండి, దిస్ ఈజ్ జియోగ్రఫీ. ఇక మిగతావి అభ్యర్థులకు మంచి ఐడియానే ఉంటుంది. దట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే, మూడవది సొసైటీ అని రాకుండా, సొసైటీకి సంబంధించినవి 30 మార్క్స్ ఉన్నాయండి. అయితే ఇక్కడ దానికి ముందు మనం ఏపీపీఎస్కి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే 5 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఈ 5 సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ ఉన్నాయండి. అరౌండ్ 1200 వీడియో క్లాసెస్ పొందుపరచడం జరిగింది. దీంతోపాటుగా 3000+ బిట్స్ కూడా ప్రాక్టీస్కి ఇస్తున్నాము. ఇలాంటి వాటితో కూడిన ఒక కాంప్రహెన్సివ్ కోర్సు మీకు అందించడం జరుగుతుంది. సో ఎవరైనా కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది నెంబర్ డయల్ చేయండి, 9154236239 నెంబర్కి డయల్ చేయండి. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ఉంటుంది, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కొన్ని ఫ్రీ శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాము, కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ ఇచ్చాము, కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాబట్టి సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ సొసైటీ టాపిక్ ఉంది, ఇండియన్ సొసైటీలో 30 మార్క్స్ అండి. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, వెల్ఫేర్ మెకానిజం అనేది మనకి ఎక్కువగా కరెంట్ అఫేర్స్ బేస్ అనుకోవచ్చు అండి. ఫస్ట్ థింగ్ కరెంట్ అఫేర్స్ బేస్ అనుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏమనుకోవచ్చు అంటే, పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అండి, ఆల్ స్కీమ్స్ అంటే మన దేశానికి సంబంధించిన, దాంతో ఇన్క్లూడింగ్ రాష్ట్రానికి సంబంధించిన ఏదో పథకాలు చదువుకుంటే కరెంట్ అఫైర్స్లో ఉండే అంశాలకు యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ సొసైటీలో ఉన్న అంశాలు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి అన్ని రకాల పబ్లిక్ ప్రభుత్వ విధానాలు మరియు వివిధ పథకాలు చదువుకోండి. కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, ఉమెన్ అండ్ డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్, అంటే ఈ సంక్షేమ మెకానిజం అనే దాంట్లోనే అణగారిన వర్గాలకు సంబంధించిన, వెనుకబడిన తరగతులకు, ఎస్సీ ఎస్టీ తరగతులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించిన వారికి సంక్షేమం కల్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం అనేది. మనకు ఇండియన్ కాన్స్టిట్యూషనే కొన్ని రకాల ఫంక్షన్స్ ఇచ్చేసింది, కొద్ది రెస్పాన్సిబిలిటీస్ ప్రభుత్వానికి ఉండడం జరిగింది. ఇందులో వివిధ ఆర్టికల్ బేస్డ్, ఇందులో మళ్ళీ గుర్తుంచుకోవాలి ఇక్కడ, ఇందులో ఆర్టికల్ చదవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అంటే మనకేంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లో భాగంగా ఏ ఆర్టికల్ ప్రకారంగా మనకేంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తారు, ఎస్టీ కమిషన్ ఏర్పరుస్తారు, ఏ పథకాలు ఉన్నాయి, ఇలా కొద్దిగా ఇండెప్త్కి వెళ్తే క్వశ్చన్ అటు ఇటు అయినా కూడా మనం ఆన్సర్ చేసే స్కోప్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకుని చదవండి. ఇది చదివితే మీకేంటి, పాలిటీలో ఉండే కొన్ని అంశాలు కూడా మీరు ఇక్కడ కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వం యొక్క విధానాలు, ఆ మెకానిజం గురించి సంపూర్ణ చదవండి. ఇందులో అన్ని రకాల ప్రోగ్రామ్స్ చదవండి. అంత ప్రధానంగా వెనుకబడిన తరగతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, వికలాంగులకు, మహిళలకు, చిన్నారులకు సంబంధించిన సంక్షేమ పథకాలపైన ఎక్కువ ఫోకస్ చేసి అధ్యయనం చేస్తే అది మీకు యూజ్ అవుతుంది. ఇది కూడా కొద్ది పార్ట్ ఎకానమీలో భాగంగా మనం అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. కిందివి ప్రొవిజన్స్ అన్నీ కూడా పాలిటీ బేస్డ్గా వస్తాయి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎక్కడో ఉండే టాపికే ఇక్కడ యాడ్ ఆన్ చేస్తారు.
అది అక్కడ చదివిన సరిపోతుంది, ఇక్కడ చదివిన సరిపోతుంది, అన్ని బుక్లో ప్రజెంట్ రాసి పెడుతున్నారు కదా. సో ఆ విధంగా ఫాలో కండి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది, దాని మీద ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. క్యాస్ట్, రిలీజియన్, ట్రైబ్స్, ఎథనిసిటీ ఉంటుంది. సోషల్ ఇష్యూస్, మన దేశంలో ఉండే వివిధ రకాల ఇష్యూస్ ఏంటి, క్యాస్టిజం అతిపెద్ద సమస్య, కమ్యూనలిజం ఉంది, రీజనలిజం ఉంది, ఇవన్నీ మన దేశంలో సమస్యలు అనమాట. ప్రాంతీయవాదము, కమ్యూనిజవాదం, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. కులాల వారిగా, మతాల వారిగా, భాషల వారిగా అనేక అనేక ఇష్యూ ఉన్నాయి. వాటి సంబంధించిన అంశాలు మనం చదువుతున్నామన్న. మహిళలపై జరిగే వివిధ రకాలైన అగత్యాలు ఏంటి, క్రైమ్స్ ఏంటి, వాటి గురించి సంబంధించిన అన్ని రకాల ఇష్యూస్ అనమాట. యూత్కు సంబంధించినవి, చైల్డ్ లేబర్ సంబంధించిన అన్ని రకాల ఇష్యూస్. అయితే బేసిక్గా సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ తీసుకుని వాటి అధ్యయనం చేస్తే అభ్యర్థులకు బెనిఫిట్ అవుతాయని గమనించండి. సిలబస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ యూ ఫాలో సిలబస్, అది ఈ యొక్క సిలబస్ ఇటు ముందు పెట్టుకుని చదివితే చాలా బెటర్. దిస్ వన్ ఈజ్ లాస్ట్ బట్ వన్, 30 మార్క్స్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ మూడు కాంపోనెంట్స్ అండి. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి. వీటిని మీరు ఎలా చదువుతారు, ఇవి చదువుతున్నప్పుడు ఇందాక చెప్పిన అగ్రికల్చర్, ఇండస్ట్రీ సంబంధించిన లేటెస్ట్ పాయింట్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. యాజ్ వెల్ యాజ్గా మనకి ఇక్కడ ఈ వెల్ఫేర్ సంబంధించిన అంశాలు, పథకాలు కూడా మనకు దొరుకుతాయి. కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఇంకా అడిషనల్గా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ వన్ ఇస్ మెంటల్ అబిలిటీ, 30 మార్క్స్ అండి. ఇందులో లాజికల్ రీజనింగ్ పట్టేశారండి, అంటే మెంటల్ అబిలిటీ ఉంది. అండ్ లాస్ట్ వన్ ఇస్ బేసిక్ న్యూమరసీ ఉంది. ఏదైనా అకార్డింగ్ టు సిలబస్ వెళ్ళండి, బెనిఫిట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యర్థులకు మరొక సూచన ఏంటి అంటే, మనం అల్లాడి పబ్లికేషన్స్ మనవిత ద్వారా మనం స్పెషల్గా గ్రూప్ 2 సంబంధించిన ఫుల్ టెస్ట్ ఆన్లైన్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది జస్ట్ ఒక 699 రూపీస్ సంబంధించిన అమౌంట్ అండి. దీంతో మనం ఫుల్ స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అందిస్తున్నాం. స్క్రీనింగ్ కమ్ టెస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఒకసారి మీరు ఫస్ట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు అన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థం కావడం జరుగుతుంది. సో ప్రాపర్గా వెళ్ళండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. రివిజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ తో పాటు ప్రాక్టీస్ 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 చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ని మంచి ఫైండ్ అవుట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల మీరు బెస్ట్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.